హలో ఫ్రెండ్స్, నా పేరు నరేంద్ర. మీరు చూస్తున్నారు బాపట్ల బుల్లాడ్ యూట్యూబ్ ఛానల్. పేరైతే బాపట్ల బుల్లాడ్ అని ఉంది, బాపట్ల ఒక్క వీడియో కూడా చేయలేదని ఆలోచిస్తున్నారా? అందుకేనండి మీకోసం అయితే బాపట్ల వచ్చేసాను. ఇవాళ బాపట్లలో ఫేమస్ అయిన సూర్యలంక బీచ్ ఏదైతే ఉందో దాన్ని అయితే కవర్ చేయబోతున్నాను. ఆ బీచ్కి ఎలా వెళ్ళాలి, ఏంటి అన్ని విషయాలు మీకు అయితే చెప్తాను. అండ్ బీచ్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ఎవ్రీ ఎలిమెంట్ని దగ్గరలో ఏమన్నా షాప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయా లేదా, అండ్ నైట్ టైం స్టే చేద్దాం అనుకునే వాళ్ళకి అండ్ బీచ్ దగ్గరలో స్టే చేసి టైం స్పెండ్ చేద్దాం అనే వాళ్ళకి రిసార్ట్స్ అనేవి ఉంటాయా ఉండవా, ఇలా అన్ని డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కంప్లీట్గా మిస్ అవ్వకుండా వీడియోని అయితే చూసేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీరు బాపట్ల వచ్చిన వెంటనే గణేశస్తంభం దగ్గర అయితే దిగండి. పక్కనే బాదంపాలు షాప్ ఉంటుంది, చల్లగా ఒక బాదంపాలు తాగేసేయండి. తెలిసి ఉంటుంది బాపట్ల బాదంపాలు ఎంత ఫేమస్. ఆ గణేశస్తంభం నుండి మనం సూర్యలంక బీచ్కి అయితే ఆటో తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. దాదాపు 8 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఎంట్రన్స్లో మనకి బాపట్ల సూర్యలంక బీచ్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏదైతే ఉందో అదైతే మనకి ఫస్ట్ తగులుతుంది. దాని తర్వాత రైట్ సైడ్నే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది. విచిత్రమేంటో తెలియదు కానీ సముద్రం ఉన్నా సరే అందులో ఉన్న పంపులో వచ్చే నీళ్ళు మాత్రం మంచినీళ్ళు వస్తాయి. ఇది ఎక్కడ విశేషమో, ఎలా వస్తాయో ఇప్పటి వరకు ఎవరికి అందుబాటు లేదు. అండ్ కొంచెం ముందుకెళ్తే బీచ్ అయితే ఉంటుంది, పదండి మనం వెళ్ళి ఆ బీచ్ అయితే చూసేద్దాం, కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. బీచ్కి ఎదురుగా రీసెంట్గా ఒక శివాలయాన్ని అయితే కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు చూడొచ్చు కన్స్ట్రక్షన్ అయితే ఏ విధంగా ఉందో. అదేవిధంగా బీచ్కి అండ్ కార్తీక మాసంలో వచ్చే భక్తుల కోసం అలానే ఈవెంట్స్ అవి జరుపుకోవడానికి అనుకూలంగా ముందైతే ఒక చాలా పెద్ద ఏరియా అయితే ఉంది అవైలబుల్గా. తుఫాన్లు సునామీలు వచ్చిన టైంలో ప్రజలందరినీ తీసుకురావడానికి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచడానికి ఇక్కడ ఒక తుఫాన్ షెల్టర్ అయితే ఉంది. బీచ్ కానుకొని ఒక రిసార్ట్ అయితే ఒకటి ఉంటుంది, అదే మనం లోపలికి వెళ్దాం, కంప్లీట్గా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం హరిత బీచ్ రిసార్ట్లో అయితే ఉన్నాం. బీచ్కి వచ్చిన వాళ్ళలో చాలామందికి నైట్ టైం బీచ్లో స్పెండ్ చేయాలని, బీచ్ పక్కనే ఉన్న రిసార్ట్లో టైం స్పెండ్ చేస్తూ నైట్ కూడా ఎంజాయ్ చేయాలని చాలా కోరికలు అయితే ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఇది ఏపీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక రిసార్ట్గా చెప్పుకోవచ్చు. సో ఈ రిసార్ట్లో రూమ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి అండ్ రూమ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, రూమ్స్ ఎలా ఉన్నాయి, ఈ విషయాలని మనం వీడియోలో అయితే చూసేద్దాం. మనం గేట్లో నుండి రిసార్ట్ లోపలికి ఎంటర్ అయినట్లయితే ఎంట్రన్స్ వ్యూ అయితే ఇలా కనబడుతుంది. మనం వెహికల్స్ని పార్క్ చేసుకోవడానికి ఒక పార్కింగ్ ఏరియా కూడా ఇక్కడైతే ఉంది. వీళ్ళైతే అవుట్ సైడ్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్ని అయితే లోపలికి అలౌ చేయట్లేదు. రూమ్ ప్రైసెస్ విషయానికి వస్తే ఈ కార్డులో చూపించిన విధంగా రూమ్ ప్రైసెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నాన్ ఏసీ, ఏసీ స్టాండర్డ్, ఏసీ డీలక్స్, ఏసీ సూట్ అండ్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు బడ్జెట్ని బట్టి మీ రూమ్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఏసీ స్టాండర్డ్ రూమ్లో వచ్చేసరికి ఇద్దరు పర్సన్ సరిపోయేంతగా ఒక బెడ్ అండ్ 2 చైర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ కోసం ఒక టీవీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక వర్కింగ్ స్పేస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. అండ్ అదేవిధంగా బట్టలు ప్లేస్ చేసుకోవడానికి ఒక బీరువా అయితే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ మిర్రర్స్, వాష్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీరు బయట సైడ్ నుంచి వ్యూని చూడొచ్చు, ఈ విధంగా ఉంటుంది ఏసీ స్టాండర్డ్ రూమ్స్ పైనుండి. ఇందాక నేను చూపించిన వీడియో వచ్చేసరికి స్టాండర్డ్ రూమ్స్, అవి ఏసీ రూమ్స్ అండ్ ఏసీ డీలక్స్ అల్ట్రా డీలక్స్ రూమ్స్ అయితే ఉన్నాయి. ఆ రూమ్స్లో టూరిస్ట్ రావడం వల్ల రూమ్స్ అయితే మీకు చూపించలేకపోతున్నాను. ఏసీ డీలక్స్ అండ్ అల్ట్రా డీలక్స్ రూమ్స్ వచ్చేసరికి ఇందులో చూపించిన విధంగా అయితే మీకు కనబడతాయి. అండ్ బయట ఎన్వైరన్మెంట్ కూడా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఈ రిసార్ట్లో ఉన్న ప్రతి రూమ్కి ఎదురుగా ఇలా ఒక 2 చైర్స్ అయితే ఇస్తారు. మంచిగా ఆ చైర్స్లో కూర్చొని ఎదురుగా ఉన్న ఇలాంటి బీచ్ వ్యూని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. రిసార్ట్లో స్టే చేసే వాళ్ళకి ఫుడ్ కోసం ఒక రెస్టారెంట్ అండ్ అదేవిధంగా మద్యపాన ప్రియులకైతే బార్ ఇక్కడ అవైలబుల్గా ఉంది. మీరు ఎప్పుడైనా బాపట్ల వచ్చి రిసార్ట్లో స్టే చేసి నైట్ వ్యూని అండ్ బీచ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ రిసార్ట్ని అయితే మీరు తప్పకుండా అయితే చూస్ చేసుకోవచ్చు. రిసార్ట్ అయితే చూసేసాం, మరి బీచ్ కూడా ఒకసారి చూసేసి వద్దామా? ఈ రిసార్ట్కి ఎదురుగానే ఒక ఆటో స్టాండ్ అయితే ఉంటుంది అండ్ షాప్స్ అన్నీ ఉండే ఒక ఏరియా అయితే మనకి ఎదురుగానే కనబడుతూ ఒకటి ఉంటుంది. అండ్ రైట్ సైడ్కి వచ్చేసరికి బీచ్కి అయితే ఎంట్రన్స్ ఉంటుంది. ఫస్ట్ మనం షాప్స్ అయితే చూసేసి నెక్స్ట్ బీచ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ షాప్స్లో అందరికీ కిడ్స్ ఆడుకోవడానికి అండ్ పెద్దవాళ్ళు ఆడుకోవడానికి అవైలబుల్గా చాలా టాయ్స్ అండ్ థింగ్స్ అయితే ఉంటాయి. అలాగే ఫొటోస్ దిగుతాం అనుకున్న వాళ్ళకి ఇలా గాగుల్స్, బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి టిఫిన్స్ అండ్ ఫిష్ లిస్టంగా తినే వాళ్ళకి కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ లగేజ్ స్టోర్ చేసుకోవడానికి లగేజ్ రూమ్స్, అలాగే టాయ్స్తో ఆడుకునే చిన్నపిల్లల కోసం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టాయ్స్ అయితే ఇక్కడ మనకైతే దొరుకుతాయి. మీరైతే తప్పకుండా విజిట్ చేయాల్సిన బీచ్లో బాపట్ల సూర్యలంక బీచ్ కూడా ఒకటని చెప్తాను. అండ్ వీటి పక్కనే ఎంట్రన్స్లో పార్కింగ్ కోసం ఒక చిన్న ఏరియా ఉంటుంది,
అండ్ అదేవిధంగా ఫిషెస్ కొనుక్కోవడానికి రీసెంట్గా ఫిష్ స్టాల్స్ అయితే ఇలా కొన్ని అయితే ఓపెన్ చేశారు. అండ్ పచ్చబొట్లు వేయించుకునే వాళ్ళకి, గవ్వల పైన పేర్లు రాయించుకునే వాళ్ళకి, అదేవిధంగా కీ చైన్స్ పైన పేర్లు రాసే వాళ్ళకి ఇలా కొన్ని షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. లవ్ బర్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వీటిపైన వాళ్ళ పేర్లు అయితే చెక్కించుకొని ప్రేమ గుర్తుగా అయితే దాచుకోవచ్చు. అండ్ మనలాంటి నాన్ వెజ్ లవర్స్ కోసం సముద్రంలో దొరికే రకరకాల ఎండు చేపలు, ఎండు రొయ్యలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనకి బీచ్ ఒడ్డున అయితే అవైలబుల్గా ఉంటాయి. చిన్న విజిటర్స్ లేదా టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాష్రూమ్స్ యూస్ చేసుకోవడానికి, స్నానం చేయడానికి, అదేవిధంగా బట్టలు మార్చుకోవడానికి ఇక్కడ వాష్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సముద్రంలో స్నానం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే స్నానం చేయాల్సి ఉంటుంది. మనం అజాగ్రత్తతో ఉన్నట్లయితే సముద్రం లోపలికి లాక్కెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకని పోలీసులు ఇలా కొన్ని బోర్డులతో మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. మనం జాగ్రత్తగా వాటిని ఫాలో అయ్యామంటే మనం సేఫ్గా ఎంజాయ్ చేసి అయితే తిరిగి రావచ్చు. సముద్రంలో మునిగే వాళ్ళు లోపలికి వెళ్లకుండా చూసుకోవడానికి ఇలా గార్డ్స్ ఉండడానికి అయితే కొన్ని వాచ్ టవర్స్ అయితే ఏర్పాటు చేసి ఉంచారు. అండ్ మెయిన్ విషయం ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే బీచ్కి వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఎంటర్టైన్మెంట్ థింగ్స్ అయితే తప్పకుండా అయితే కోరుకుంటారు. చూడవచ్చు ఇక్కడ ఉన్న బైక్స్ లాంటివి ఇక్కడైతే చాలా అవైలబుల్గా ఉంటాయి. మనం వీటిని అయితే తీసుకొని రైడ్ చేయొచ్చు. వీటికి అప్రాక్సిమేట్లీ 150 rupees అయితే ఛార్జ్ చేస్తారు. బైక్ రైడింగ్తో పాటుగా ఇక్కడ హార్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వీటిని కూడా దాదాపు 100 to 150 rupees అయితే ఛార్జ్ చేస్తారు. ఇలా బీచ్ ఒడ్డున చక్కగా అలా గాలి వస్తున్న టైంలో ఆ విండ్ సౌండ్ వింటూ ఇలా జస్ట్ హార్స్ రైడింగ్ చేస్తే చాలా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా బీచ్కి వచ్చినట్లయితే తప్పకుండా ఈ రైడ్స్ ట్రై చేయడం అయితే మర్చిపోకండి. లిటరలీ చాలా అయితే ఎంజాయ్ చేస్తారు. బీచ్ ఒడ్లో ఉండే వాళ్ళ జీవనోపాధి విషయానికి వస్తే ఇలా పలలతో సముద్రంలో చేపలు పట్టుకుంటూ అయితే వాళ్ళ జీవితాన్ని అయితే వెళ్ళబుచ్చుతూ ఉంటారు. ఇలా బోట్లో ఈ వలల్ని వేసుకొని వెళ్ళైతే సముద్రం మధ్యలో చేపల్ని పట్టుకొని ఇలా బయటికి తీసుకొచ్చి అయితే వాళ్ళు అమ్ముకొని వాళ్ళ జీవనాన్ని అయితే కొనసాగిస్తూ ఉంటారు. కొంతమందికి అయితే వీళ్ళు ఇదే జీవనోపాధిగా చెప్పుకోవచ్చు. ఇది తప్ప ఇంకా ఆల్టర్నేట్ ఇన్కమ్ సోర్స్ లేకుండా చాలామంది అయితే ఉన్నారు. ఇలా బయట సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకొస్తే తప్ప ఇల్లు గడవని స్టేజ్ కూడా కొంతమందికి అయితే ఉన్నది ఇక్కడ. ఇలా నేను ఇక్కడ వీడియో తీస్తుంటే పక్కన మా తమ్ముడేమో 13 samosas ఇవ్వండి అని అయితే బేరం ఆడుతూ ఉన్నాడు. ఇక మన మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి బీచ్. మనం చాలా బీచ్లు కన్సిడర్ చేసుకున్నట్లయితే బీచ్ల లోపల అలలోస్తున్న ప్లేస్లో చాలా గుంటలు అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా ఒడ్డులో మునడానికి వీలు లేకుండా అయితే ఉంటాయి. బట్ ఇక్కడ ఈ సూర్యలంక బీచ్ ఏదైతే ఉందో ఇక్కడ అలాంటి ప్రాబ్లం అయితే ఏముండదు. గోవా బీచ్ని కన్సిడర్ చేసుకుంటే మనకి అలలు తక్కువ ఎత్తులో వస్తూ మనం బాగా ఎంజాయ్ చేయడానికి ఏ విధంగా అయితే ఫీజిబిలిటీగా ఉంటుందో, అండ్ అదేవిధంగా గోవా తర్వాత నెక్స్ట్ సూర్యలంక బీచ్లోనే ఇలాంటి ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఇంకా మిగతా బీచ్లు అంటే సౌత్ సైడ్ ఏ బీచ్లు కన్సిడర్ చేసుకున్నా సరే ఇలాంటి ఫెసిలిటీ అయితే ఉండదు. సో ఇంత సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంది కాబట్టే దాదాపు చాలామంది యాత్రికులు, విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ బాపట్ల సూర్యలంక బీచ్ ఏదైతే ఉందో దీన్ని విజిట్ చేయడానికి అయితే చాలామంది చూస్తూ అయితే ఉన్నారు. నేనైతే వీక్డేలో బీచ్ని అయితే విజిట్ చేశాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీక్డే అవ్వడం వల్ల చాలామంది అయితే లేరు. బట్ వీకెండ్స్ విషయానికి వస్తే వీకెండ్స్ చాలా రష్గా అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ కార్తీక మాసం టైంలో అయితే ఇక్కడ ఉన్న ఏరియా ఇదంతా ఏదైతే ఉందో ఈ ఏరియా అంతా జనాలు అయితే ఫిల్ అయిపోయి ఉంటారు. దాదాపు ఆ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే దాదాపు 4 to 5 lakh మంది వరకు అయితే ఈ బీచ్ని విజిట్ చేస్తారని అయితే చాలామంది చెప్తారు. చెప్పడమే కాదు నేను ఆ కళ్ళారా చూశాను కూడా. సో ఇన్ని ఫెసిలిటీస్ మంచిగా ఎంజాయ్ చేయడానికి ఇంత ఫీజిబుల్గా ఉంది కాబట్టే మీరు కూడా ఒకసారి ఫ్రెండ్స్తో ఈ బీచ్ని అయితే విజిట్ చేయండి. మీరైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. మంచిగా బీచ్లో మునిగేసి ఇలాంటి వాటి కింద కూర్చొని బీచ్ని చూస్తూ అలా బీచ్ వేవ్స్ని ఆ సౌండ్ని వింటూ చాలా ఎంజాయ్ చేస్తూ బీచ్లో అయితే టైం స్పెండ్ చేసేయచ్చు. అండ్ మనం ఇందాక చూసిన హరిత బీచ్ రిసార్ట్ ఏదైతే ఉందో అది దీన్ని ఆరుకునే ఉంటుంది. చూసారా మనకి బీచ్కి రిసార్ట్కి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, పక్కనే అయితే ఉంటుంది. సో మీరు ఎప్పుడన్నా బీచ్కి రావాలనుకుంటే ఈ బాపట్ల సూర్యలంక బీచ్ ఏదైతే ఉందో అది మంచి ఆప్షన్. అండ్ అదేవిధంగా పక్కనే మీకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఒకసారి వచ్చి ఒక లుక్ అయితే వేసేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకోసం చాలా ఎఫర్ట్స్ తీసుకుని అయితే వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా బెటర్ క్వాలిటీతో బెటర్ ఇంప్రూవ్మెంట్తో చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను.
సో ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ చూసి వెళ్ళిపోకుండా వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమే మర్చిపోకండి. ఇలా మీరు సపోర్ట్ ఇస్తే ఇలా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకైతే మోటివేషన్ అయితే వస్తుంది, ఇంకా మీకు చాలా బెటర్ వీడియోస్ అయితే తీసుకోగలుగుతాను. అందుకని మీరైతే నాకు సపోర్ట్ చేసి పుష్ అయితే ఇస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.